మూడోసారి అధికారమే లక్ష్యంగా పాలు కదుపుతున్న కేసీఆర్ ఇప్పటికే నూట పదిహేను సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించారు ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో నిమగ్నమయ్యారు అందుకు కొంతమంది సీనియర్లకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు అయితే త్వరలోనే మేనిఫెస్టోకు తుది మెరుగులు కూడా దిద్దనున్నట్లు సమాచారం అక్టోబర్ పదహారున వరంగల్లో సింహగర్జన సభ నిర్వహించి అక్కడే మేనిఫెస్టోను ప్రకటించేందుకు గులాబీ బాస్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది ఆ మేనిఫెస్టోలో మహిళలు బీసీలకు మరో పథకం తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం కాంగ్రెస్ యూత్ దళిత డిక్లరేషన్లు ప్రజల్లో చర్చనీయాశం కావడంతో వాటి నుండి డైవర్ట్ చేసేందుకు మహిళలు బీసీలే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్టు సమాచారం ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ సభలకు ప్లాన్ చేస్తున్నారు రోజుకు మూడు బహిరంగ సభల చొప్పున నెల రోజుల్లో తొంభై సెగ్మెంట్లను కవర్ చేసేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిసింది ఈ సభలకు ప్రజా ఆశీర్వాద సభలుగా నామకరణం చేయనున్నట్లు సమాచారం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ సభలకు ఆ పేరును పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలుండగా అందులో తొంభై సెగ్మెంట్లు రాజధానికి దూరంగా ఉన్నాయి మిగిలిన నియోజకవర్గాలు గ్రేటర్ సమీపంలో ఉండడంతో ముందుగా వాటిలో సభల నిర్వహణకు ప్లాన్ రెడీ చేస్తున్నారు దీంతో షెడ్యూల్ రాగానే సీఎం కేసీఆర్ జిల్లా టూర్లకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిసింది అయితే ఎక్కడి నుండి సభలకు శ్రీకారం చుట్టాలనే దానిపై కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం బీఆర్ఎస్ ఎన్నికల సభలపై పార్టీ జిల్లా ఇన్ఛార్జీలతో ప్రాథమిక చర్చలు పూర్తి చేసినట్టు సమాచారం సభలను ఏ ఏ నియోజకవర్గంలో పెట్టాలనే దానిపై కేసీఆర్ సమాచారం సేకరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి మొదటగా జిల్లాల్లో గెలిచే నియోజకవర్గాల్లో సభలు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం క్రిటికల్గా ఉన్న నియోజకవర్గాల్లో ఎన్నికలకు వారం రోజుల ముందు నిర్వహించాలని ఇన్ఛార్జీలు అభిప్రాయపడ్డట్టు తెలిసింది అయితే ఏ జిల్లా నుండి ఎన్నికల సభలకు శ్రీకారం చూడతారనే దానిపై కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలను సైతం ఇన్ఛార్జీలకు ఇవ్వనున్నట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు